రోజంతా కష్టపడి సాయంత్రం ఊరి చివరకు వెళ్ళి మడిచిన తాటాకు దప్పలో ముంతకల్లు తాగి హాయిగా నిద్రపోయి తిరిగి ఉదయం హుషారుగా పనికి వెళ్తారు రోజువారీ కూలీలు. అయితే కళ్ళు గీసే గీత కార్మికుల బతుకులు మాత్రం దినదిన గండం పూటకో సాహసంగా మారాయి. వీరి బతుకులే ప్రమాదకరం. క్షణక్షణం భయం భయం. గీత గీసేందుకు వెళ్లిన గీత కార్మికుడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడో రాడో అనే ఆందోళన కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. 40 నుంచి 100 అడుగుల మేర ఎత్తు ఉండే తాటి చెట్లను 20 ఏళ్ల నుంచి వృద్ధుల వరకు మేకు సాయంతో రోజుకు 3 సార్లు చెట్లు ఎక్కి దిగుతుంటారు. ఉదయం సాయంత్రం కళ్ళు కూడా తీస్తుంటారు. మధ్యాహ్న వేళ కళ్ళు దిగుబడికి అనుగుణంగా చెట్లకు గీత పెడతారు. చెట్లు ఎక్కి దిగే సమయాల్లో పలువురు ప్రమాదాల బారిన పడుతుంటారు. కొందరు మృతి చెందుతుండగా మరికొందరు వికలాంగులుగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కులవృత్తిని మానకురా గువ్వల చెన్న అంటూ గీత వృత్తిని నమ్ముకొని తాటి చెట్టును తల్లిగా ఈత చెట్టును ఇల్లుగా భావించి ఈ వృత్తిలోనే కొనసాగుతున్నారు. జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నెలల్లో తాటి చెట్టు నుంచి కళ్ళు ఉత్పత్తి అవుతుంది. తాటి చెట్ల నుంచి కళ్ళు గీసుకునేందుకు సీజన్కు గీత కార్మికుడు రైతులకు ఒక్కో చెట్టుకు 200 నుంచి 500 వరకు ప్రాంతాన్ని బట్టి నగదు చెల్లిస్తాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం రోజురోజుకు పెరుగుతుండటంతో ఊరి చివరిలో ఉన్న తాటి చెట్ల తలలు తెగిపోతున్నాయి. దీంతో తాటి చెట్టుకు బాగా డిమాండ్ పెరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో 95,245 కళ్ళు గీత కుటుంబాలు కులవృత్తికి ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. సుమారు 1200 మంది గీత కార్మికులు కళ్ళు తీసే సమయంలో ప్రమాదానికి గురవుతున్నారు. వీరిలో దాదాపు 40% మంది దుర్మరణం చెందుతుండగా మిగిలిన వారు శాశ్వతంగా వైకల్యం బారిన పడుతున్నారు. కళ్ళు గీత కార్మికులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ గీత కార్మిక భరోసా పథకాన్ని ప్రకటించింది. చెట్టుపై నుంచి పడి మరణించిన కళ్ళు గీత కార్మికుని కుటుంబానికి శాశ్వత అంగవైకల్యం పొంది గీత కార్మికులకు 10 లక్షల రూపాయల పరిహారం ఈ పథకం కింద ఇవ్వాలని నిర్ణయించింది. నేను అయిపోయిందే నెల్లూరు జిల్లా పౌల్పూర్ మండలం మాది. నేను ఇనుకుర్తిలో కైతపల్లి వెంకయ్య. నేను మేము ఫస్ట్ నుంచి మా కులం ఎత్తి ఇది మేము కళ్ళు గీసుకుంటాము. మాకు ఏదన్నా ఒక ఆదరణ అనేది కావాలా ప్రభుత్వం ద్వారా. మేము 15 సంవత్సరాల నుంచి నేను గీస్తామంటే నాకు ఏ ఆదరణ అనేది లేదు. ఈ కళ్ళు కాలం ఏంటంటే చెట్టు వచ్చి ఒక్కరోజు వచ్చి 3 మాటలు ఎక్కి దిగాల.
మాకు ఏ ఆదాయం రావటం లేదు. కుండ వచ్చి 100 రూపాయలు లెక్కన అమ్ముతున్నారు మాకు. అది కూడా కుండల రేట్లు కూడా పెరిగిపోయినాయి. మా బతుకు తీరు అయితే ఏదీ లేదు. మేము దీనికుండా బతకాలా? నిద్రలేసి కళ్ళు గీసుకుంటే బతకాలా? మేము భార్య పిల్లకాయలు అందరం మా కులం ఎత్తి పని ఇదే. మాకు మాకు కనీసం కూలిపాటు కూడా గిట్టడం లేదు. ఇప్పుడు ఈ ముందు షాపులు ఈ అమ్మిడి అయిపోయినాయి. మా బతుకు తీరు ఏ విధంగా అర్థం కావట్లేదు మాకేను. 3 పూటలు ఎక్కాల 45 చెట్లు అవుతాయి. ఒకరోజు 5 నెలలకి ఇస్తారు. ఈ 5 నెలలు సంపాదించింది ఈ సంవత్సరం పొడుగుతా తినాలా? తినాలా. 200